దేవుని స్వరూపము. ఈ దేవుని స్వరూపం అనే ఈ పాఠాన్ని ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం, ఇది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. దేవుని స్వరూపం అనగా ప్రపంచం అనుకుంటున్నట్టుగా దేవుడు అంటే ఒక చెట్టులా ఉంటాడు, దేవుడు అంటే ఒక ఎద్దులా ఉంటాడు, దేవుడు అంటే ఒక పశు రూపంలో ఉంటాడు అని ప్రపంచం అంతా అనుకుంటుంది. దేవుని స్వరూపం ఎంత ఉంటుందో అసలు దాని గురించినటువంటి పూర్తి వివరణ ప్రపంచంలో ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని స్వరూపం గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఎవరు ఆయన స్వరూపం గురించి తెలుసుకొనకపోయినా సొలొమోన్ గారు మాత్రం అతని గురించి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. అంటే దేవుని స్వరూపం ఎంత ఉంటుంది, ఆయన ఆకారం దాని గురించి ఆలోచిస్తే బైబిల్లో దేవుడు దావీదుకు చెబుతున్నటువంటి మాటను అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం మనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం, ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని అన్నాడండి. ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం. అంటే దేవుడు కూర్చునే సింహాసనం అంటూ ఉంటే అది ఆకాశమట. మరి దేవుడు కాళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడు అని మనం ఆలోచిస్తే భూమి మీదే దేవుడు కాళ్ళు పెట్టుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ భూమికి ఆకాశానికి ఎంత దూరం ఎవరికి తెలీదు. ఆకాశంలో ఆయన కూర్చున్నాడు అంటే, భూమి మీద ఆయన పాదం పెట్టుకున్నాడు అంటే, మరి ఆయన చేతులు ఎక్కడున్నాయి, ఆయన తల ఎక్కడుంది ఆలోచించండి. భూమి మీద కాళ్ళు పెట్టుకున్నాడు, ఆకాశం మీద కూర్చున్నాడు, మరి కూర్చున్న తర్వాత ఏముంటుంది? ఆకాశం దాటితే ఆయన తలక ఎక్కడుంటుంది? ఆకాశం మీద ఉండదు కదా. ఆకాశం మీద కూర్చున్నాడు అంటే ఆకాశం దాటిపోవాలి. మా అంటే దేవుని యొక్క స్వరూపము ఎలాంటి స్వరూపం అంటే, ఒక మాటలో చెప్పాలంటే విశ్వరూపం అని అర్థం. దేవునిది ఎలాంటి రూపం? విశ్వరూపం. రే నా విశ్వరూపం చూపించాలా అని అంటారు. ఇంతవరకు ఎవడో చూపించలేదు, ఆ మాట వాడేసుకున్నారు. ఆ మాట అనాలి అంటే దేవుడు అనలేవని, నా విశ్వరూపం చూపించాలా అని అది చూపిస్తే నువ్వేం చూడగలవు. అందుకే ఆయనది విశ్వరూపం అన్న సంగతి ప్రపంచంలో నేటి క్రైస్తవులకు తెలియక చాలామంది ఎలాంటి సాక్ష్యాలు ఇస్తారంటే, మేము దేవుణ్ణి చూసేవండి అంటారు. అతను కనిపించేయడానికి నీలాగేం లేడు, నీ ఆకారంలో ఆయనేం లేడు. మోషే కూడా చూడాలనుకున్నాడు. అప్పుడు మోషేకేమన్నాడు? నా వెనకాద్ర పార్శ్వను చూస్తావే తప్ప నా ముఖంను చూడలేవు, ఎందుకంటే ఆకాశాన్ని దాటిపోయింది. నీ కళ్ళున్నాయి చూసారా, నీ లెన్స్ నన్ను చూడగలిగేటంతటి కళ్ళు నీకు లేవు. పోనీ కళ్ళు ఏమైనా చూసారా? కళ్ళో చూడడానికి ఎప్పుడైనా బయట చూసేవేటి? బయట చూసావు కనుక సుందరరావు గారిని, కళ్ళో సుందరరావు గారు కనిపించా నీకు అర్థమైపోతారు. అసలు దేవుణ్ణి ఎప్పుడు చూడలేనప్పుడు కళ్ళో వచ్చింది దేవుడు అని నువ్వెలా చెప్పగలవు? ఆలోచించండి. దేవుని రూపం విశ్వరూపం. అందుకే సొలొమోన్ గారు అంటున్నారు, ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు. పట్టజాలని మహావిశ్వరూపమే దేవునిది.
అలాంటి దేవుడు విశ్వరూపం కలిగినటువంటి దేవుడు, మహాశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఆకారం కలిగినటువంటి దేవుడు ఏమనుకున్నాడంటే, నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలకి నేను ఏమి ఇవ్వాలని నేను అనుకుంటున్నానంటే అని ఆదికాండం మొదట అధ్యాయం 26-27 వచనాలు చూద్దామండి. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మన పోలిక మన స్వరూపము చొప్పున మన నరులను చేయాలి. దేవుని స్వరూపం విశ్వరూపం అయితే మరి దేవుడు కన్న కుమారుడు ఎవరు ఆయన పక్కన ఉన్నది? యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తుది ఎలాంటి రూపం? ఆయనది విశ్వరూపమే. ఎందుకు యేసుప్రభు ఆత్మగా ఎక్కడ పుట్టాడు? భూమి మీద కన్యగా గర్భవతి కుమారుని కనును అని కన్యక కనక ముందు యేసుప్రభు వారు ఎక్కడ పుట్టాడు? పరలోకంలో. నేల మంటిని రవ్వంతి సృష్టింపక మునుపు నేను పుట్టితిని అని అన్నాడు అంటే యేసుప్రభు పరలోకంలో పుట్టాడు. కనుక పరలోకంలో యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన ఆకారం కూడా మహావిశ్వరూపం. యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడట? తండ్రి కుడిపార్శ్వను కూర్చున్నాడు. ఇంతకీ తండ్రి ఎక్కడ కూర్చున్నాడు? ఆకాశం సింహాసనం అన్నాడు. మరి ప్రక్కన కూర్చున్నాడు అంటే ఎక్కడ కూర్చున్నాడు? అదే ఆ కుడిపార్శ్వను కూర్చున్నాడు అంటే ఏమనుకున్నాడు యేసుప్రభు అంటే? యేసుప్రభు అంటే ఈ ప్రపంచానికి ఎలా తెలిసిందంటే చిన్న బాలయేసులాగా, మరియమ్మ చేతులు ఎత్తుకున్న బాలయేసు, గొర్రెలను కాసుకుంటున్న యేసుప్రభు ఇలా కనిపించాడు. కనుక ప్రపంచం ఏమనుకుంటుందంటే యేసుప్రభును సామాన్యంగా తీసుకుంటుంది. అసలు యేసుప్రభు విశ్వరూపం ఎలా ఉంటుందంటే అది మీరు యేసుప్రభు రెండో రాకడలో చూడొచ్చు. యేసుప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఎవరెవరు చూస్తారు? ఆయన పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ చూచి ప్రతి నేత్రం ఆయన చూచును, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి యేసుప్రభు కనిపించాడు అనుకోండి, మరి అమెరికాలో ఉన్నాడు చూడాలంటే? ఆలోచించండి, ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి యేసుప్రభు చూడాలంటే యేసుప్రభు ఏ ఆకారంలో వస్తే కనిపిస్తాడు? యేసుప్రభు అప్పుడు వచ్చేది ఏదో చిన్న పిల్లల్లాగా వస్తాడు అనుకోకండి, యేసుప్రభు విశ్వరూపంలో వస్తాడు. కనుక చంద్రుణ్ణి ప్రపంచంలో ఒకవైపే చూస్తారు ఒక దేశం, మన సైడ్ ఉన్న దేశాలన్నీ చంద్రుని చూడగలవు, కానీ అటువైపు ఉన్న వాళ్ళు చూడాలంటే మళ్ళీ అటువైపు రావాలి. కానీ యేసుప్రభుని చూడాలంటే విశ్వం అంతా కనిపించేటట్లుగా యేసుప్రభు రాబోతున్నాడు. యేసుప్రభుది విశ్వరూపం. మనం ఏమనుకుంటున్నామంటే అసలు దేవుని స్వరూపం అంటే ఏముందండి, ఆ చిన్నదేనండి అని మీరు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదేమని అన్నాడంటే నరులకు దేవుడిచ్చిన రూపము విశ్వరూపం. మీ నాన్న నీ ఎంత ఉంటాడా? నీకంటే పుట్టుకుంటాడా చెప్పండి. మీ తల్లిదండ్రులు ఎంత హైట్ ఉన్నారో మీరు అంత హైట్కి వస్తారు. మీ తల్లిదండ్రులు ఎలాగున్నారో మీరు అంతటి వారు అయిపోతారు. దేవుడు విశ్వరూపం అయితే, ఆ విశ్వరూపం తెచ్చుకున్న యేసుప్రభు కూడా విశ్వరూపం అయితే, మరి పరిశుద్ధాత్మ దేవుడు చెందినటువంటి ఆయన ఎవరు? ఆయన కూడా విశ్వరూపమేనండి. లోకము ఆయనను చూడదు అని అన్నాడు. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుండెను అని అన్నాడు అంటే ఆత్మది పరిశుద్ధాత్మ ఆత్మే, యేసుక్రీస్తు ఆత్మే, దేవుడు ఆత్మే. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు అన్నాడు. అలాంటి విశ్వరూపం కలిగినటువంటి ఆత్మలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మహావిశ్వాన్ని కలిగిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో అంటున్నాడు, నాయన మన స్వరూపమందు మన పోలుకు చెప్పున నరులను చేయదము. నేను నరులను చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి మన స్వరూపం మన పోలిక నేను ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు అన్నాడు అంటే భూమి మీద మానవులకు ఇచ్చినటువంటి రూపము విశ్వరూపం.
దేవుడు మానవులకు ఇచ్చిన పోలిక దేవుని పోలిక మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదేమో అన్నాడు అంటే మన లో ఉన్నటువంటి ఆత్మందు చూశారు అది సామాన్యమైనటువంటి ఆత్మ కాదు ఆ ఆత్మ బయటికి వచ్చేటటువంటి ఒక రోజు ఉంది ఆ వచ్చినప్పుడు అది మహావిశ్వరూపం కలిగినటువంటిదా గానిగా బయటకు వచ్చేస్తుంది అది ఇది మీకు అర్థం కాకపోతే ఒక ఉదాహరణ చెప్తాను చింత చెట్టు చిన్నదా పెద్దదా చెప్పండి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది చెప్పండి ఎంత ఉంటుందా ఈ పాక అంత ఉంటుందా ఇలాంటి పాకలు నాలుగింతల పాకలు ఉంటాయా ఎంత ఉంటుంది చాలా హైట్ చాలా పెద్దది మరి పెద్ద చింత చెట్టు ఎందులో ఉంది చింతపిక్కలో ఉందంటారా లేదంటారా ఉందా ఉంది అది రావాలంటే ఏమైపోవాలి ఆ మహావృక్షం బయటికి ప్రపంచానికి కనిపించాలంటే ఏమైపోవాలి చింతపిక్క భూమిలో పడి చచ్చిపోవాలి అదే యేసుప్రభు అన్నాడు గోధుమ గింజైనను ఏ గింజైనను భూమిలో పడి చావకుండా నీడలు అది ఒంటిగానే ఉండిపోద్ది అది చచ్చిన ఎడల విస్తారమైపోద్ది విత్తనం చస్తే అది విస్తారంగా వస్తుంది మనిషి చస్తే విశ్వరూపంగా వచ్చేస్తారు బయటికి అందుకనే పాతాళానికి ఎంతసేపట్లో వెళ్తాడని బైబిల్లో ఉంది ఒక్క ఎలాగెళ్తాడండి ఒక్క క్షణంలో అంటే చెప్పండి ఒక్క క్షణంలో ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుందంటే ఎంత స్పీడ్గా వెళ్ళాలంటే ఒక్క క్షణం అంటే ఎంతసేపు కనురేప పాటు అంతేనా ఒక్క క్షణం అటండి ఒక్క క్షణంలో పరదేశికి వెళ్ళిపోవాలి ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోవాలి ఎలా వెళ్ళిపోద్ది ఆత్మ అంటే శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే ఆత్మ ఎలా అవుతుంది విశ్వరూపం దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు కాళ్ళు భూమి మీద పెట్టుకున్నాడు భూమి మీద ఈ కాలు తీసి మూడో ఆకాశమైన పరదేశంలో దేవుడు వేయడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి పోని మీ కాలు తీసి ఆ పక్కకి వేయడానికి ఎంతసేపు మీ కాలు ఇలా తీసి పక్కకి వేయాలండి పెద్ద టైం ఏంటండి ఏం టైం పడుతుంది ఈ కాలు తీసి అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడానికి పెద్ద టైమే లేదు అలాగే ఈ విశ్వంలో కూర్చున్న దేవుడు భూమి మీద కాలు పెట్టుకున్నటువంటి దేవుడు ఈ కాలు తీసి పరదేశికి వెళ్ళాలన్నా ఈ కాలు తీసి పరలోకానికి వెళ్ళాలన్నా పెద్ద పనేమీ కాదు ఇప్పుడైతే మనం విశాఖపట్నం వెళ్ళాలంటే మనకు వాహనం ఉండాలా కారణం మనకంత శక్తి లేదు కనుక పరలోకం వెళ్ళాలన్నా రేపు పరదేశికి వెళ్ళాలన్నా కార్లు కానీ బస్సులు కానీ మీ చేత కట్టించుకోవాలి దేవుడు మీరు చచ్చిపోయిన మరుక్షణమే అసలు మీరేటో మీ కథ ఏంటో మీ సంగతి ఏంటో అన్నీ మీకు అర్థమైపోతాయారా కానీ లోనున్నది ఇంత మహా విశ్వరూపం అన్న సంగతి తెలియక నేనే ఉందండి పురుగులాంటి వాడినండి పేడ వంటి వాడినండి చీడ వంటి వాడినండి అని మీరు చెప్పుకుంటారు అసలు మీ సంగతి తెలిస్తే మీరు అలా మాట్లాడరు కనుక ప్రియమైన దేవుని పిల్లరా విశ్వరూపం కలిగినటువంటి దేవుడు మొట్టమొదటిసారిగా మొదటి మానవుడైన ఆదామును చేయాలని దేవుడు అనుకునేటప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము అని దేవుడు మొట్టమొదటి మానవుని చేశాడు ఆ మానవుని చేసినప్పుడు దేవుడు ఆదాముకి ఇచ్చిన పోలిక ఎలాంటి పోలిక దేవుని పోలిక ఎలాంటి స్వరూపం దేవుని స్వరూపం దేవుని స్వరూపాన్ని కుదించి మానవ ఆకారంలో దేవుడు పెట్టాడు అందులో ఉంచాడు అది ఇలా ఆదాము అవ్వ హవ్వ నుండి పుట్టినటువంటి కయ్యను హేబేలు ఇలా భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి వారు ఏ పోలిక ఏ స్వరూపంతో పుట్టారు అని మనం ఆలోచిస్తే 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాను మగవానిగాను ఆడదానిగాను వాని సృజించాను వారిని సృజించిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము 130 ఏళ్ళు బ్రతికి
తన పోలికగా తను స్వరూపమున కుమారుని కని అతనికి సేతని పేరు పెట్టను. అంటే ఆదామును దేవుడు కన్నాడు, హవ్వను దేవుడు కన్నాడు, ఆదాము హవ్వల నుండి సేతును కన్నారు. వీళ్ళందరూ ఎవరు పోలిక, ఎవరి స్వరూపంలో ఉన్నారు అని మనం ఆలోచిస్తే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో వాళ్ళు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టినది ఆదాము, దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టినది హవ్వ, దేవుని పోలిక, దేవుని స్వరూపంతో పుట్టినది కయీను, హేబెలు, షేతు. వీళ్ళందరూ దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుడితే మనం ఎలా పుట్టాం? మనం ఏ ఆకారంలో పుట్టాం? మనం ఏ స్వరూపంలో పుట్టాం? మనం ఏ పోలికలో పుట్టాం చెప్పండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే అందరిని ఎవరి నుండి తీశానంటున్నాడు? ఆదాము నుండి తీశానన్నాడు. ఆదాము నుండి తీసిన వాళ్లే వీళ్ళంతా అయితే, ఆదాము నుండి తీసినదే హవ్వ అయితే, ఆదాము హవ్వలు దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుడితే మరి మనమంతా ఎవరి పోలిక, ఎవరి స్వరూపంలో పుట్టాం? మనం కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపంలోనే పుట్టాం. స్వరూపం అంటే ఈ ఆకారం అనుకోకండి. స్వరూపం పోలిక అంటే ఈ ఆకారం కాదండి. లోపల ఉన్నది దేవుని స్వరూపం, దేవుని పోలికంటే ఆత్మ. దేవుడు శరీరమా? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మగా ఉండి ఏం కలిగి ఉన్నాడు చెప్పండి ఒకటి. దేవుడు ఆత్మ కలిగి ఏవేవి కలిగి ఉన్నాడు ఆత్మగా? పోలిక, రైట్. దేవుని ఆత్మలో పోలిక స్వరూపం ఉన్నప్పుడు, భూమి మీద పుట్టినటువంటి మనమంతరిలో ఆత్మే ఉన్నప్పుడు మనలో ఏముంది? పోలిక ఉంది, స్వరూపం ఉంది. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టినటువంటి వాళ్ళమే మనం అంతా అయితే, ఈరోజు మనం పుట్టి పెరిగి పెద్దవారైన తర్వాత మనలో దేవుని స్వరూపం, దేవుని పోలిక ఉందా అని మనం ఆలోచిస్తే, పౌలు గారు ఏమన్నారో ఒక వాక్యం చూద్దామండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడినంత వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అన్నాడు. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడినంత వరకు నాకేముంది? ప్రసవ వేదన అన్నాడు. ఏమండి? దేవుని పోలిక, దేవుని స్వరూపంతో మనం పుట్టినప్పుడు మళ్ళా మనం క్రీస్తు స్వరూపమందు మనం ఏర్పడటం ఏంటి? క్రీస్తుకేముంది పుట్టినప్పుడు? దేవుని పోలిక ఉంది, దేవుని స్వరూపం ఉంది. మరి ఆదాముకి ఏముంది? దేవుని పోలిక ఉంది, దేవుని స్వరూపం ఉంది. ఆదాములో క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక ఉందా పుట్టినప్పుడు? దేవుడు ఆదామును చేసినప్పుడు క్రీస్తు పోలిక, దేవుని స్వరూప, క్రీస్తు స్వరూపం ఉందా లేదా? మన పోలిక చొప్పున మన స్వరూపం అన్నాడా? నా పోలిక చొప్పున నా స్వరూపం అన్నాడు దేవుడు? మన పోలిక చొప్పున మన స్వరూపం ఉంది. నరులను చేయదమన్నప్పుడు పక్కన ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి యేసుక్రీస్తు పోలిక, యేసువారు, యేసుక్రీస్తు స్వరూపం ఆదామును చేసినప్పుడు ఆదాములో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆదాములో దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉంది. మనలో కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉన్నాయి. కానీ దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టినటువంటి మనుషులు దేవుని పోలిక, దేవుని స్వరూపం ఎప్పుడు పాగొట్టుకున్నారు? ఏండి? ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత దేవుని పోలిక, దేవుని స్వరూపం పాగొట్టుకున్నారు. పాగొట్టుకున్న వీళ్ళు మళ్ళా ఆ స్వరూపం తెచ్చుకోవాలి అని పౌలు గారు ఏం చేశారు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఇప్పుడు చదివారు. ఏమని? క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎవరి పోలిక, ఎవరి స్వరూపంలోనికి వచ్చేయాలి? క్రీస్తు స్వరూపము క్రీస్తు పోలికలోనికి రావాలి. అంటే క్రీస్తు పోలిక క్రీస్తు స్వరూపంలోనికి రావాలి అంటే పౌలు గారు ఏం పడుతున్నారట? ప్రసవ వేదన. అంటే ఒక మనిషికి జన్మనివ్వాలంటే ఎన్ని నెలలు పడుతుంది? 9 నెలలు. 9 నెలలు ప్రసవ వేదన పడుతున్నాడు ఎవరు? పౌలు గారు అటండి.
మీలో క్రీస్తు స్వరూపం క్రీస్తు పోలిక ఏర్పడాలి, అందుకే నాకు ప్రసవ వేదన అన్నాడు అంటే యేసు ప్రభు ఎలాంటి పోలిక ఎలాంటి స్వరూపంలో ఉన్నాడు? ఆ దేవుని పోలిక దేవుని స్వరూపం అంటే యేసు ప్రభు పాపం చేశాడా? ఆ లేదు. మరి యేసు ప్రభు ఏ పని మీద వచ్చాడు? తండ్రి పని. తండ్రి పని ఏంటి? పాపులు రక్షించడం. అంటే దేవుని పిల్లల్ని దేవుని దగ్గరకు నడిపించాలి, దేవుని పిల్లల్ని దేవుని దగ్గరకు నడిపించటానికి ఈ పోలిక ఈ స్వరూపము మీ యందు ఏర్పడాలని పౌలు గారు ప్రసవ వేదన పడుతున్నారు. అంటే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి 9 నెలలు పడితే దానిని ప్రసవ వేదన అని అంటే, ఇప్పుడు సెమినార్కు వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు స్వరూపం క్రీస్తు పోలిక ఏర్పడాలంటే మాకెన్ని రోజులు పడుతుంది? మాకు 9 రోజులే. మీకు అర్థమైందా? మాకు కూడా 9 రోజులే. మీరు మొదటి రోజు వచ్చినప్పుడు ఎలాంటి స్వరూపం ఎలాంటి పోలికతో ఎలాంటి క్యారెక్టర్స్తో మీరు ఉన్నా, ఈ 9 రోజులు దాటిపోయేసరికి మీరు ఎలాంటి స్వరూపం ఎలాంటి పోలికలో రావాలి అంటే, రిటర్న్ వెళ్తుండేటప్పటికి మీ ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయిపోవాలి. ఏటిడు మావోడేనా? ఏటి అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఏటిడు తిట్టడేటి, అసలు కొట్టడేటి, బూతులు మాట్లాడేటి, అంతా యేసు ప్రభులాగా ఇలాగ అనుకొని అలా తిరుగుతున్నాడేటి ఏమండి? అంటే ఈ 9-10 రోజుల్లో మీకు క్రీస్తు స్వరూపం క్రీస్తు పోలిక రావాలంటే ఏం చేయాలి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అనుకునే మనసు మీకు రావాలి. దేవుని కోసమే బ్రతకాలనుకునే మనసు మీకు రావాలి. పాపులను చూసినా పాపులను కూడా క్షమించి వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చాలని పరలోకం చేర్చాలనుకునేటటువంటి మనసు మీకు రావాలి. కనుక ఇలాంటి మనసు రావాలి అని పౌలు గారు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అన్నాడు అంటే, దేవుని పోలిక దేవుని స్వరూపంతో పుట్టిన భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవుని పోలిక దేవుని స్వరూపం ఏం చేశారు? వీళ్ళు పోగొట్టుకున్నారు. ఆదాం పోగొట్టుకున్నాడు, హవ పోగొట్టుకుంది, అందరూ పోగొట్టుకున్నారు. ఎందుకంటే పుట్టినప్పుడు బాగానే పుట్టారు. ప్రసంగి 9వ అధ్యాయం 7:29 ఇదొక్కటి మాత్రం నేను కనుగొన్నాను. సొలొమోను గారు అంటున్నారా, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను అంటే, దేవుని పోలిక దేవుని స్వరూపం ఆ యథార్థత అన్నది దేవుడు ప్రతి మనిషిలోను కూడా పెట్టాడు. పుట్టినప్పుడు మీరెవరు? పసిపిల్లడు చెప్పారా? పసిపిల్లడు దొంగ? పసిపిల్లడు బూతులు మాట్లాడతాడా? ఎవరు అతను? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, పుట్టినప్పుడు బాగున్నాడు. పుట్టి పెరిగిన తర్వాత ఏమవుతుంది? దేవుని స్వరూపము దేవుని పోలిక దేవుని లక్షణాలతో ఉండవలసిన ఈ మనిషి పుట్టినప్పటి నుండి ఏమైపోయాడు అన్నమాట? వేరే లక్షణాలు తెచ్చేసుకున్నాడు. బిన్ లాడెన్ పుట్టినప్పుడు మంచోడేనా చెప్పండి? బిల్లాడనండి పెద్ద కత్తి పట్టుకొని వచ్చాడండి బయటకు అంటారా? బిల్లాడు పుట్టినప్పుడు ఎలాగున్నాడు? మంచోడే. సద్దాం హుస్సేను మంచోడే. అందుకని నేను పాటలో రాశాను, ఎందుకు ఉగ్రాదిగా మారిపోయావు, ఎందుకు నక్సలైట్గా మారిపోయావు, ఎందుకు ఫ్యాషనిస్ట్గా మారిపోయావు, పుట్టినప్పుడు ఇలా లేదే, పుట్టినప్పుడు ఎలా ఉన్నావు? బాగున్నావు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. పుట్టినప్పుడు బాగున్నావు కానీ పుట్టి పెరిగిన వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే పుట్టినప్పుడు బాగున్నావు కానీ పుట్టిన తర్వాత నువ్వేమైపోయావు అంటే, వివిధములైన తంత్రములు కల్పించుకొని దేవుని పోలిక దేవుని లక్షణాలు పోగొట్టుకొని నువ్వు ఒక రాక్షసుడిగా తయారైపోయావు, నువ్వు ఒక నరహంతకుడిగా మారిపోయావు, నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్గా మారిపోయావు, ఒక నక్సలైట్గా మారిపోయావు. ఎందుకు నువ్వు ఇంత దొంగగా దుర్మార్గుడుగా ద్రోహిగా పాపిగా నీచుడిగా మారిపోయావని నువ్వు అని ఆలోచిస్తే, పుట్టినప్పుడు బాగున్నావు, పుట్టిన తర్వాత ఏదేదో జరుగుతుంది. అది ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లారా, అసలు తల్లి గర్భంలో నుండే ఎలాంటి మార్పులు జరుగుతాయో అన్నది
మీరు ఒక విషయం తెలుసుకోవాలి. సాతానగాడు ఏం చేశారంటే చాలా తెలివిగా ప్రపంచం అంతటినీ కూడా దారి మళ్ళించాడండి. దేవుని పోలిక దేవుని స్వరూపంలో పుట్టించినటువంటి పిల్లలను వాడు ఏం చేశారంటే వాడు తన పోలిక తన స్వరూపము మీద మీలోనికి ఎక్కించేయటం ప్రారంభించాడు. అర్థమైందా? 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారట. అందుకనే దుష్టుల ఆలోచనలు చెప్పున నడవక, పాపులు మార్గము నిలవక. ఎందుకు నిలబడతాను? వాళ్ళతో ఉంటే నువ్వు అలాగే ఉంటావు, కారణం నీ రెసిస్టెన్స్ తక్కువ. చిన్నప్పటి నుండి నువ్వు చెడిపోయి వచ్చినాడు కనుక పెద్దవాడైపోయినా సరే ఈ చేష్టలు నీలో తగ్గవు, ఉంటాయి. కనుక నువ్వు అక్కడ ఉండొద్దు అని అన్నాడు. సాతాను ఏం చేశారంటే దేవుని పోలిక దేవుని స్వరూపంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా తెలివితేటలుగా దారి మళ్ళించాడు. ఎలా దారి మళ్ళించాడో అనడానికి ఒక మంచి ఉదాహరణ మనం ఆలోచిద్దాం ఈరోజు. ఆదికాండం 30వ అధ్యాయం. లాబాను యాకోబు మీకు బాగా తెలుసు. ఈ లాబానికి మరి చాలా పశువులు గొర్రెలు ఈ సంపాదన చాలా ఎక్కువ ఉంది. మరి యాకోబుకి యాకోబు ఏం చేశారంటే మా మామ నాకు సరిగ్గా ఏమీ ఇవ్వడం లేదు, మా మామకి ఎలాగ నేను దెబ్బేసేయాలి, దెబ్బేసేయాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి యాకోబు మరి అసలే మాయలు మరాటి. యాకోబు అంటే ఎవరు? మోసగాడు. మోసగాడు కనుక లాబాను దగ్గర అతనికి ఉన్నటువంటి గొర్రెలు మేకలను కొట్టేయాలని అతి తెలివితేటలు ఉపయోగించి శాస్త్రపరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని జరిపించాడు. అదేంటో మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం 32. నేడు నేను నీ మంద అంతట్లో నడిచి చూచి పొడలేను మచ్చలేను గల ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలో నల్లని ప్రతిదాన్ని, మేకల్లో మచ్చలేను పొడలేను గల వాటిని వేరుపరిచేదను. అట్టివి నాకు జీతమగును, ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలేనును మచ్చలేనును లేనివన్నీయు, గొర్రెలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలించదనని చెప్పవచ్చునను. గొప్ప తెలివితేటలు ఉపయోగించాడండి. మచ్చలున్నవి కానీ పొడలున్నవి కానీ ఇవన్నీ కూడా నావి, ప్లెయిన్గా పుట్టినవన్నీ నీవి. ఒకవేళ నీ మందల్లో కానీ నేను ఏదైనా కొట్టేస్తానని కానీ నీకు తెలియాలనుకుంటే ప్లెయిన్ది ఎక్కడైనా ఉందనుకో నా మందలో, అది నీ దగ్గరది కొట్టేసానని నీకు అర్థమైపోద్ది కనుక ఏం చేద్దాం అని అనేసి లాభాన్ని అడిగాడండి. అయితే పని చేద్దాం, ఏదో ఐడియా బాగుంది, నీ దగ్గర ఏదో నా గొర్రెలు ఉండిపోయాను, నాకంతా బీపీ ఎందుకు పెరిగిపోవడం రాత్రులు, కనుక ఈ టెన్షన్తో నేను బతికే కంటే ఇదే బాగుంది ఒప్పందం అని అనుకుని ఏం చేశాడు? లాభాన్ని ఒప్పేసుకున్నాడు. దేనికి? మచ్చలు ఉన్నవన్నీ కూడా యాకోబుకి, పొడలున్నవన్నీ యాకోబుకి, మచ్చలు లేనివి ప్లెయిన్గా పుట్టినవన్నీ కూడా లాభానికి. అప్పుడు ఏం జరిగిందట? 36వ వచనం. తనకును యాకోబుకు మధ్యన 3 దినముల ప్రయాణం అంత దూరం పెట్టాను. అబ్బా మళ్ళీ చూడండి ఎంత తెలివితేటలు ఉపయోగించాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు మేపుతున్నాడట. మేపి యాకోబు చీనారు జంగుసాలు అను చెట్ల చొవ్వలను తీసుకొని ఆ చొవ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, చూడండి ఎలాంటి టెక్నిక్ ఉపయోగించాడు, తొక్కలు ఒలిచాడట. ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు దాని ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాలలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలేనను పొడలేనను మచ్చలేనను గల పిల్లలను ఈయనను. చూడండి ఎంత టెక్నిక్ ఉపయోగించాడు. పుట్టిన పిల్లలందరూ కూడా మచ్చలతో పుట్టేయాలంటే, పుట్టిన పిల్లలు పొడలతో పుట్టాలి అంటే ఏం చేసేవాడట? మందలు ఎప్పుడైతే నీళ్లు తాగడానికి వస్తాయో చూలు కట్టినప్పుడట, అంటే చూలు కట్టడం అంటే ఎప్పుడైతే మేకలు కానీ గొర్రెలు కానీ లోన పిల్లల్ని కనే పరిస్థితి తెలిసిపోద్దండి వాళ్ళకి, వాళ్ళు ఆ డాక్టర్లు కనుక
తెలిసిపోద్ది వాళ్ళకి. అమ్మ ఇది కొంచెం చూలు కట్టిందిరా అని ఎప్పుడైతే తెలిసిపోయిందో వెంటనే నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ నీటిలోని ఈ మచ్చలు కలిగినటువంటి చేనారు జంగిసాలు తాలూకా చువ్వుల్ని అక్కడక్కడ తొక్కలు దొలిచేసి పెట్టివాడట. ఇది ఇలాగ నీళ్ళు తాగి 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 అలా చూసుకుంటుంది. ఇలా ప్రతిరోజు రావడం, నీళ్ళు తాగడం, వెళ్ళిపోవడం ఇలా చూడటం వలన ఆ మేకలు కానీ గొర్రెలు కానీ ఏవే మచ్చలు అయితే చూసాయో ఆ మచ్చలు గర్భములో ఉన్నటువంటి ఆ గొర్రెకు కానీ మేకకు కానీ పడిపోయేదటండి. ఇది నిజంగా సైంటిఫికల్గా 100% కరెక్ట్ అండి. పోనీ మీరు ఆ సాక్ష్యం మీరు నమ్మకపోతే నా సాక్ష్యమే చెప్తాను. మా ఇద్దరు పిల్లల్ని చూస్తే మా ఇద్దరు చాలా బాగుంటారండి, ఫుల్ వైట్లో ఉంటారు. నెక్స్ట్ మా బాబు గారిని మీరు చూసారో లేదో, మా బాబుని చూసి మా ఇంట్లో ఒక ఫోటో చూడండి. మీరు ఎంత గింజుకున్నా అన్నయ్య ఏటన్నయ్య సేమ్ ఇలాగే ఉన్నాడు అన్నయ్య అని అంటారు. మా మిస్సెస్ గర్భవతిగా ఉన్నప్పుడు నేను ఒకే ఒక బొమ్మ చూడమని చెప్పాను, ఈ ఫోటో నువ్వు చూడు సేమ్ ఇలాగే దిగిపోతుంది శాలిని అని అన్నాను. చెప్తే నమ్మరండి, ఏదైతే చూసిందో సేమ్ అలాగే పుట్టిందండి. మా ఇంట్లో ఏ బాబుగారి ఫోటో పెట్టామో సేమ్ అదే ఫిగర్లో మా బాబుగారు దిగిపోయాడు. కాకపోతే విశాఖపట్నం వచ్చినప్పుడు మీరు చూద్దరు కానీ మా ఇంట్లో ఎరా రూమ్లో ఉంటుంది చూడండి సాక్ష్యం ఇతనే. ఎలాగుంటాడరా టిట్టా చూసా ఏం తమ్ముడు టిట్టు అసలు. ఇంకా మీరు ఎట్టు తిప్పిన తల అదే కళ్ళు అదే ముఖం అదే ముక్కు అదే ముఖం. ఎందుకు ఇలా పడిపోయింది అని మీరు ఆలోచిస్తేనండి, తల్లి గర్భంలో మరి ఎప్పుడైతే బిడ్డ పడిందో అప్పుడు మీరు ఏ కలర్స్ అయితే చూస్తారో ఆ కలర్ యొక్క ప్రభావం తల్లి గర్భంలో ఉన్నటువంటి దాని మీద పడిపోతుంది, పనిచేస్తుంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం బైబిల్లో మరొక విషయం చూద్దాం. లోకసువార్త 1:36 మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు 6వ మాసం అటండి, ఇవిడికి 6 నెలలు అట. ఎవరికి? ఎలిజబెత్. ఆ ఎలిజబెత్ గురించి మనం ఆలోచిస్తే 41వ వచనం ఎలిజబెత్ మరియు యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు బా ఎక్కడున్నోడు గంతులేసాడటండి. గర్భములో శిశువు గంతులేసినట. ఎవరి వందన వచనం వినగానే మరియు యొక్క వందన వచనం ఎవరు విన్నారు? ఎక్కడున్నాడు అప్పుడు బాప్తిస్మయోహాను? ఎన్ని నెలలు? 6 నెలలున్నోడికి లోనున్నోడికే బయటుండి మాట్లాడుతున్న మాట వర్కౌట్ అవుతున్నప్పుడు జాగ్రత్త అండి. 6 నెలలున్నటువంటి పసివాడు ఆడికప్పుడే స్టార్ట్ అయిపోయింది డ్యాన్స్ బేబీ డ్యాన్స్. మన మాటలో చెప్పాలంటే గర్భంలో ఉన్న శిశువు ఏమవుతుందట? గొంతులటండి. గొంతులేయడం అంటే ఆ వచ్చిన ఆవిడి మరియా. ఆ మరీ గారు వందన వచనం, అది వందన వచనమో శుభవచనమో అసలు ఏ వచనమో తెలిసిపోతుందండి గర్భంలో ఉన్న శిశువుకి. అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి బయట ఉన్న మాటల ప్రభావం ఎంత ఉంటుందో మీరు ఆలోచించాలి. మీరు కడుపుతో ఉన్నప్పుడు ఏవైనా చూశారనుకోండి, డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ అలా చూస్తున్నారు అనుకోండి, పాడిత తీగ అలా చూస్తున్నారు అనుకోండి, ఆట త్రీ అలా చూస్తున్నారు అనుకోండి, వీడు బయటికి రాగానే ఇంకాడికి అవే వస్తాయి. నిజమండి, అవన్నీ వచ్చేస్తాయండి వాళ్ళకి ఆ ప్రభావం అట. నిజంగా బైబిల్ ఎంత బాగుందో చూడండి. ఇంకా 44 చూడండి, లోకసువార్త 1:44. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే ఎంత బాగా చెప్పుకుంటుంది చూడండి, నా గర్భంలో శిశువు మామూలుగా గెంతులు కాదట. ఎలాగట అంటే ఆనందం ఏంటండి? మరియు యొక్క వందన వచనం వినగానే ఎందుకు ఆనందపడాలి కుర్రుడు? అంటే ఎవరు బయటకు వచ్చారో కూడా తెలిసిపోతుంది. పైన మాట్లాడుతున్న మాటలు
మరియ యొక్క వందన వచనము వినగానే గర్భములో ఉన్న శిశువు ఆనందంతో గొంతులేస్తున్నాడు అంటే గర్భములో ఉన్నటువంటి శిశువుకే ఆరు నెలలు ఉన్నటువంటి శిశువుకే పైనున్న ప్రభావం పడితే ఆదికాండం 30:37 ఈ గొర్రెలు ఈ మేకలు ఏం చేసేట చారలు చువ్వలు ఉన్న వాటినే ఎక్కువ వినేసేట అలాగ చివరికి ఎంత ఎన్ని వచ్చేసేట 41 మందలో బలీయమైనవి చూలు కట్టినప్పుడల్లా అవి ఆ చువ్వలు ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలను పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు మళ్ళీ ఇదొక కిలాడి చూడండి అది కానీ సన్నగా నక్కుని వచ్చింది అనుకో అనవసరంగా దీని దగ్గర కానీ పెట్టామంటే ఎందుకు ఆరోగ్యకరమైనటువంటి మేక పుట్టదు ఆరోగ్యకరమైనటువంటి పిల్ల పుట్టదు అని ఎంత తెలివితేటలు ఉపయోగించాడండి బాబు యాకోబు ప్రియమైన దేవుని పిల్లరా ఈ ప్రభావం ఎలాగైతే ఉందో తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ మీద కూడా ఎలాంటి ప్రభావం ఉంటుంది లోకంలో మాట్లాడుతున్న ప్రతి మాటల యొక్క ప్రభావం కూడా తల్లి గర్భంలో పడిపోద్ది అంటే తల్లి గర్భములో ఏమీ తెలియని దశలో ఉన్న పసివానిలోనే ఆనందం ఈమె మాట్లాడిందని తెలుసుకున్నటువంటి అతను లోనున్న గర్భంలో ఉన్నప్పుడే గొంతులేసాడు అంటే వాడు బయటకు వచ్చిన తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూస్తే గొంతులేయడా ఆలోచించండి గర్భములో ఉండగానే ఇంత ప్రభావం పడితే గర్భం నుండి లోకంలోనికి వచ్చాడు లోకంలోనికి వచ్చి చూసిన తర్వాత ఏమనుకుంటాడు అయితే నేను ఇలాగ ఉండాలి అయితే నేను ఇలాగే ఉండాలి నేను ఈ ప్యాంట్ వేసుకోవాలి నేను ఈ షర్ట్ వేసుకోవాలి నేను ఈ చీర కట్టుకోవాలి నేను ఈ నెక్లెస్ వేసుకోవాలి నేను ఈ వంట చేయాలి ఈ వంటలు కానీ వార్పులు కానీ ఈ ఫ్యాషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలాగొచ్చి చెప్పండి సినిమా యాక్టర్లు ఏవైతే ధరించుకుంటున్నారో అవన్నీ మనం వేసేసుకుంటున్నాం నిజమా అబద్ధమా చెప్పేయండి కారణం టీవీ మీడియా అండి ఈ టీవీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఆవిడ చెవుకు ఆరు కుట్టించుకుందంటే వీళ్ళు ఒకటి తక్కువ చేసి 5 కానీ లేకపోతే ఒకటి పెంచి 7 కానీ కుట్టించుకుంటారు కారణం ప్రభావం అండి తల్లి గర్భంలో ఉన్నటువంటి 6 నెలలు ఉన్నటువంటి శిశువుకే మరి యొక్క వందన వచనం వినగానే ఆనందంతో గంతులు వేశాడు అంటే బయటకు వచ్చిన తర్వాత లోకాన్ని చూసిన తర్వాత మనిషి ఏమైపోతాడు ఇంకా పాడైపోతాడు గనక ఇలా సాతానుగాడు ఏం చేశాడంటే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు దేవుని కోసం కరెక్ట్గా తెలుసుకుంటావో ఆ తెలుసుకున్నటువంటి టైముల్లో చాలా తెలివితేటలు ఉపయోగించిందండి అది దేవుణ్ణి ఎప్పుడు స్మరించుకోమన్నా చెప్పాడు దేవుడు చెప్పండి బైబిల్లో ప్రసంగి 11:12-3 నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు అంటే దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి బాల్య దినం ఎప్పుడు బాల్య దినం అంటే ఏ దినం అనుకున్నారు బాల్య దినం అంటే పసివాణి దశ ఉంది తర్వాత వచ్చేది బాల్య దశ తర్వాత యవన దశ తర్వాత మధ్యను ఒకటి ఉంది ఆ మధ్య తర్వాత వృద్ధాప్యం అంతే కదండి అంటే పసివాణి దశలో ఉన్నప్పుడు మాత్రం సాతానుగాడు ఎంటర్ అవడు ఎప్పుడు ఎంటర్ అవుతాడు సాతానుగాడు మీ దగ్గరికి బాల్య దినం ఎప్పుడైతే వచ్చిందో ఈ బాల్య దినాల్లో నిన్నేం చేయమన్నాడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు బాల్య దినాలలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు గనక బాల్యంలోనే ఏం చేశాడు దెబ్బయ్యాలని ప్రయత్నించాడు సాతాను అందుకనే నరుల చెడుతనము 8:21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా క్షేపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదన్నాడా పసివాడి నుండి చెడ్డదన్నాడా బాల్యం నుండి ఎందుకు చెడ్డదైపోయింది ఎప్పుడు నీకు గంతలు కట్టాలో అప్పుడు కడితే బాగుంటుందని కట్టాడు ఇప్పుడు బాల్య దినంలో సృష్టికర్తను స్మరించుకోమంటాడా ఆ దేవుడు ఆహా అయితే బాల్యంలోనే నేను చెరిపేద్దాం అనుకుందండి అది
సాతాను చూసావా, దేవుడు ఎప్పుడు తన ప్రణాళిక ప్రారంభిస్తాడో ఇప్పుడు కూడా ఇది కూడా అప్పుడే తన ప్రణాళిక ప్రారంభిస్తుంది. బాల్యంలోను మాత్రమే ఈయన్ని పాడు చేస్తే ముసలైనంత వరకు నాకు ప్రాబ్లం లేదు అని ఎంత తెలివితేటలు ఉపయోగించిందో చూడండి. కనుక పసివాడి నుండి వచ్చినప్పుడు మాత్రం బాగున్నావు. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించినావు, పుట్టినప్పుడు బాగున్నావు, కానీ పుట్టి పెరిగిన తర్వాత బాల్య దశకు వచ్చేసరికి ఏమైపోయింది? అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాయన నీ పిల్లలకు నువ్వు బ్రేక్లు వేయాలి, బాల్య దినంలోని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అప్పుడు కానీ బాల్యంలో బాలుడు నడవవలసిన త్రోవను కానీ నువ్వు చూపిస్తే పెద్దవాడైన వాడు తొలగిపోడు. అప్పుడు కానీ నువ్వు నీ పిల్లల ఎడల జాగ్రత్త తీసుకోకపోతే వాడు బిన్లాడన్ అయిపోతాడు, వాడు ఫ్యాక్షనిస్ట్ అయిపోతాడు, వాడు ఒక నక్సలైట్ అయిపోతాడు, వాడు ఒక టెర్రరిస్ట్ అయిపోతాడు. కనుక వీళ్ళందరూ టెర్రరిస్టులుగా మారిపోకుండా, వీళ్ళు చెడిపోకుండా ఉండాలి అంటే బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని దేవుడు చెబితే, ప్రపంచమంతా కూడా నేర్పించవలసినటువంటి దేవుని వాక్యాలను చిన్ననాటి నుండి నేర్పిస్తూ బాల్య దశలోకి వచ్చేసరికి అద్భుతమైనటువంటి బోధకుడుగా చేయాలి. యేసుప్రభు వారు ఎన్నో ఏట బోధిస్తున్నారట, 12వ ఏట అంటే ఏ దశ? బాల్య దినాలు. బాల్య దినంలో యేసుప్రభు వారు ఉన్నప్పుడే యేసుప్రభు వారు వాక్యం చెప్తున్నారు అంటే, ఆ టైముల్లో మన పిల్లలకు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నేర్పించాలి. అందుకే జయచల్ పీడి సుందరరావు గారు కూడా ఏమన్నారు, రెసిడెన్షియల్ కళాశాల నేను ప్రారంభిస్తున్నాను, మీ పిల్లలు 12 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు నా దగ్గరికి పంపించండి. ఎందుకంటే బాల్య దశ నుండి ఏం ప్రారంభం అవుతుందంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13 చూడండి, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే, కనుక ప్రాబ్లం లేదు. నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన అంటే వయసు అంటే పెద్ద మనిషి అయిందండి అంటారు, మెచ్యూర్ అయింది అంటారు, అంటే వయసు రావడం, వయసు ప్రారంభమైంది. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియము కలిగి ఉన్నారు. అబ్బా, వయసు ఎప్పుడైతే వచ్చిందో మేలు కీడులు వివేచించుటకు జ్ఞానేంద్రియాలు తెచ్చుకుంటారటండి. ఎంత బాగా రాసుకొచ్చారు చూడండి బైబిల్. అంటే బాల్య దినాలు వచ్చేసరికి నీకేమొస్తుంది అన్నమాట, మేలు కీడు, మంచి చెడు, ఏం చేస్తే బాగుంటుంది, ఆ మేలు కీడులను వివేచించు జ్ఞానేంద్రియాలు డెవలప్ అయిపోతాయి. లోన ఎప్పుడైతే ఇంద్రియాలు డెవలప్ అయిపోయావో ఎటువైపు వెళ్ళాలనుకుంటే అటువైపు ఇవి వెళ్ళిపోతుంటాయి. మంచివాడిగా పెరిగావనుకో ఇంకక్కడ మంచివాడు అయిపోతుంటావు. నిన్ను చెడ్డవాడిగా పెంచాలనుకున్నాడు అనుకోండి నువ్వు చెడ్డవాడు అయిపోతుంటావు. కనుక ఈ బాల్య దినములు ఎందే దేవుడు ఎందుకు సృష్టికర్తను స్మరించుకోమన్నాడు అంటే, మేలు కీడులు వివేచించు జ్ఞానేంద్రియాలు ఆ టైముల్లోనే డెవలప్ అయిపోతాయి. కనుక ఆ టైముల్లో కానీ నా పిల్లలకు కానీ నా వాక్యం కానీ మీరు నేర్పించేస్తే నా జీన్స్ వచ్చేస్తాయి. ఈ బాల్య దశలో కానీ దేవుని పిల్లలకు దేవుని వాక్యాన్ని కానీ నేర్పించకుండా బడిలో జాయిన్ చేశారంటే వాడేమైపోతాడు? లోక జ్ఞానం నేర్చుకుంటూ అందరి పిల్లల వలె ఉద్యోగాలు చేసి, అందరి పిల్లల వలె పెళ్ళిళ్ళు చేసుకొని, అందరి పిల్లల వలె లోకంలో ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. గనుక ఎప్పుడు పిల్లలకు జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయో ఆ టైముల్లో నా వాక్యాన్ని బోధించండి అని దేవుడు అనుకుంటే సాతాను కూడా అప్పుడే ప్రవేశించాడండి. అందుకే వాడు ఏం చేశాట, నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి తలంపుల ఊహ అంతా చెడ్డది అని బాల్యములోనే ఏమైపోయాడట, నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండే చెడ్డది. ఎందుకు? చెడు మంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బాల్యంలో.
వయసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే చెడు, వయసు ఎప్పుడు వచ్చిందో అప్పుడే మంచి. ఈ మంచి చెడులు కలిగినటువంటి ఈ కాలంలో కానీ మీరు సరిగ్గా మీ పిల్లలను కానీ దేవుని జ్ఞానంలో పెంచకపోతే వారు ఏమైపోతారు? దెబ్బ అయిపోతారు. అలా దెబ్బ అయిపోయిన వాళ్ళే మీరందరూని, మనమంతాను. మనం దెబ్బ అయిపోయినా, దెబ్బ అయిపోయామా, దెబ్బ అవ్వలేదా ఏండి? బాగా దెబ్బలు తినేసి, ఎక్కువ తప్పులు చేసేసి, ఎక్కువ అబద్ధాలు ఆడేసి, ఎక్కువ పాపాలు చేసేసి, ఎక్కువ బూతులు ఆడేసి ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రియమైన దేవుని పిల్లరా, బాగా చెడిపోయిన వాళ్ళు అయినటువంటి వీళ్ళందరూ కూడా ప్రపంచం అంతా ఏమైపోయిందనమాట? చెడిపోయింది. బాల్యం నుండి కట్టవలసినటువంటి దేవుని వాక్యాన్ని సరిగా కట్టకపోబట్టే ప్రపంచం అంతా కూడా చెడిపోయింది. కనుకనే పౌలు గారికి ఏమైపోయిందట? ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన అని అన్నాడు అంటే ఏమనుకున్నారు? మరలా నిన్ను యేసు ప్రభువులాగా తీర్చిదిద్దాలి. అంటే ప్రపంచంలో ప్రతి వాడిని ఎలా తయారు చేయాలి? క్రీస్తు వలే. క్రీస్తు ఎవరి పోలిక ఎవరి స్వరూపం? దేవుని పోలిక దేవుని స్వరూపం. అంటే ఇప్పుడు దేవుని పోలిక దేవుని స్వరూపం చూడాలంటే ఎవరిని చూస్తే తెలిసిపోద్ది? యేసుప్రభుని చూడండి, మమ్మల్ని చూడకండి, ఈయన చూడకండి, నన్ను చూడకండి, వాళ్ళని చూడకండి, వీళ్ళని చూడకండి, ఎవరిని మీరు చూడకండి. అందుకనే బైబిల్లో ఎబ్రీ పత్రిలో ఉంది, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు అని అన్నాడంటే యేసు ప్రభు వైపు చూడండి. ఎందుకంటే నా పోలిక నా స్వరూపం అతనిలో ఉంది కనుక ఆ పోలిక ఆ స్వరూపము మీకు రావాలి అని పౌలు గారు ప్రసవ వేదన పడుతున్నారటండి. కారణం, భూమి మీద పుట్టినప్పుడు మాత్రం అందరూ బాగానే ఉన్నారు, కానీ పుట్టిన తర్వాత వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కనుక ఈ తంత్రాలు కలిగించుకొని వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఎలా మారిపోయారనమాట? మత్తయి సువార్త 3:7 అతడు సద్దూకయులను అనేకులలో బాప్తీసం పొంది వచ్చుట చూచి ఏమంటున్నాడండి? బాప్తీసం పొందడానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు? ఏమండి ఈ మాట అనడం మంచిదంటారా చెడ్డదంటారా? ఏండి అయ్యగారు బాప్తీసం ఇవ్వండి అని మీ దగ్గరకు వచ్చారనుకోండి, అప్పుడు మీరు సర్ప సంతానమా అని అన్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు? నిజంగా బాప్తీసం ఇచ్చి వాహానికి బుర్రలే కాదండి, వీడు ములిగినా పాంపిల్లే, లేచినా పాంపిల్లే ఇది. అందుకే అంటున్నాడు అండి, ఏమని సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మేము మీకు బుద్ధి చెప్పగలవాడు ఎవడు? మీరు మీకెవరు బుద్ధి చెప్తారు? మీకెవడ బుద్ధి చెప్పినా మీరు వినే రకాలేం కాదు. ఎందుకంటే మీరు బాప్తిజం పొందినా పాంపిల్లలే, పొందక ముందు కూడా పాంపిల్లలే, కనుక సర్ప సంతానం అన్నాడు. అంటే దేవుని సంతానాన్ని ఏ సంతానం కింద పాము మార్చింది, సాతాను మార్చాడు? సర్ప సంతానం కింద మార్చాడు. సర్ప సంతానం కింద మార్చిన ప్రతి వాడిని ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సంతానంగా మార్చాలి. దేవుని సంతానంగా మారిపోవాలంటే నీకు ఏ స్వరూపం, ఏ పోలిక రావాలి? క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక రావాలి. కనుక క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక నీలోనికి రావాలంటే ఇప్పుడు మేము ఏం చేయాలంటమాట? మీకు ఏం చేయాలి? మేము ఇప్పుడు మీ అందరికి మేము ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. మీ అందరికి మేము ఏం చేయాలి? మేము మొత్తం మీకున్నటువంటి పాత లక్షణాలు, పాత స్వరూపం పోగొట్టి దేవుని కోసం పెరిగేటటువంటి లక్షణాలు కలిగినటువంటి స్వరూపము పోలికను మీలోనికి తీసుకొని రావాలంటే ఈ ప్రసంగం చెప్పడానికి నాకు ప్రసవ వేదన అయింది. బాగా ఆలోచించండి. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు స్వరూపము క్రీస్తు పోలిక మీ యందు ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన పడుతున్నాను అని అన్నాడు. అంటే ఇప్పుడు లోకములో ఉన్న వాళ్ళందరూ పాపము చేసి సర్ప సంతానం అయిపోయారు. ఈ సర్ప సంతానంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ, ఈ పాంపిల్లలన్నింటినీ ఏం చేయాలట? గలతీపత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీ అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు బాప్తిజం పొందారు అంటే ఎవరిని ధరించుకోవాలి? ఏంటి బాప్తిజం పొంది ఎవరిని ధరించుకోవాలి?
క్రీస్తుని ధరించుకోవాలట. అంటే ఇప్పుడు ఇంతకీ బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. ఇప్పుడు బాప్తిజం అందరు పొందారు కదా, ఇప్పుడు మీలోనికి ఎవరు రావాలి? క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తు రావాలి, క్రీస్తు రావాలి. మరి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు క్రీస్తులాగా ఉన్నారా? క్రీస్తు ధరించుకున్న పాంపిలలాగే ఉన్నారా? ఆలోచించండి, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు క్రీస్తులాగా ఉన్నారా నేడు? చెప్పండి, ఉన్నారండి. చందన బ్రదర్స్ కానీ బొమ్మన బ్రదర్స్ కానీ కొన్ని కొన్ని షాపింగ్ మాల్లో కొంతమంది వేషాలు కడతారు. ఎలాంటి వేషం? ఒకడు ఎలుగుబంటి వేషం కడతాడు, మరొకడు చిరుతపులి వేషం కడతాడు, ఇంకోటి సింహం వేషం కడతాడు, ఇంకో కొంతమంది అయితే వీళ్ళందరిని ఎందుకు కట్టించారనుకుని గాంధీ గారి వేషం ఒక అతనికి వేసేస్తారండి. అప్పుడు గాంధీ వేషం వేసినోడు ఎంతసేపు ఉంటాడు గాంధీలాగా? ఉదయం షాపు ఓపెన్ చేసినది మొదలుకొని ఆడి సిల్వర్ పెయింట్తోని ఇలా పట్టుకొని చిన్న అద్దాలు లేని కలద్దాలు ఎట్టి పెట్టగానే ఆ పెట్టుకున్నటువంటి అతను ఉదయం నుండి షాపు క్లోజ్ చేసినంత వరకు సుమారు ఒక 10-12 గంటలు ఎలాగుంటాడండి? గాంధీలాగా ఉంటాడు. అంతేనా? గాంధీ వేషం వేసుకున్నాడు ఎలాగున్నాడు? గాంధీలాగా ఉన్నాడు. చిరుతపులి వేషం వేసుకున్నాడు ఎలాగున్నాడు? చిరుతపుల్లాగా ఉన్నాడు. ఎలుగుబంటి వేషం వేసుకున్నాడు ఎలాగున్నాడు? ఎలుగుబంటిలాగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు ఎలాగున్నారు? ఎలాగున్నారు? అందుకే బాప్తిజం ఇచ్చి వాహన అడ్డాడు, బాప్తిజం పొందడానికి నువ్వు వచ్చావా? నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నువ్వు మునిగినా పాంపిల్లే, లేచినా పాంపిల్లే కనుక నువ్వు సర్ప సంతానమా అని అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, సర్పములుగా మారిపోయిన ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు పోలిక వచ్చేటట్లుగా మనం తీర్చిదిద్దాలి అంటే మనకు దేవుడు పెట్టినటువంటి పని సామాన్యమైన పని కాదు. మనం ఈ ప్రపంచానికి ఎలాంటి పోలిక, ఎలాంటి స్వరూపం తీసుకురావాలంటే క్రీస్తు స్వరూపము, క్రీస్తు పోలికను తీసుకురావాలి అంటే ఎంత కష్టం అనుకున్నారు? ఎందుకంటే ఈ పోలిక, ఈ స్వరూపంలో ఉన్నవారికి మాత్రమే పరలోకానికి వెళతారు. ఈ పోలిక, ఈ స్వరూపం లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో పరలోక ప్రాప్తి రాదు. ఎందుకంటే కొలసీ పత్రిక 1:28 చివరిగా చూద్దాం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. అంటే ఇప్పుడు ప్రతి మనిషిని మేము ఏం చేయాలి? సంపూర్ణంగా చేయాలి అంటే మిమ్మల్ని యేసు ప్రభువులాగా ఎలాగ చూడాలా? ఏదో వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసేయడం కాదు, అది అందరూ వేస్తారు. పై వేషం మార్చడం పెద్ద కష్టమే కాదండి. ఏ బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళిపోయినా, నిన్ను కోతుముఖమైనా, మిస్ యూనివర్స్లో నిన్ను తీసుకొని వచ్చి బయటికి, ఇది పెద్ద ప్రాబ్లం లేదు, 1 అవర్లో అయిపోద్ది. కానీ ఇక్కడ ఏం చదువుతుందట, ప్రతి మనుషుని క్రీస్తులను సంపూర్ణంగా చేసి. ప్రతి మనిషిని ఇప్పుడు మేము ఎలా చేయాలి? యేసు ప్రభువులా బ్రతకడం మీకు నేర్పించాలి. దేవుని పని చేసేటట్లుగా మిమ్మల్ని మేము తీర్చిదిద్దాలి. కనుక ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి. ఎవరు ఎదుట? దేవుని ఎదుట. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని. అంటే ఇప్పుడు ప్రతి మనిషిని ఇప్పుడు ఎవరి దగ్గర నిలబెట్టాలన్నమాట? నిగో ఇతను ఇలా యేసు ప్రభువులా తయారు చేసి దేవుని ఎదుట నిలబెడితే అప్పుడు దేవుడు చూస్తాడు ఏమని, ఇతను యేసు ప్రభువులాగా ఉన్నాడా, బర్ యేసులాగా ఉన్నాడా, ఇతను యేసులాగా ఉన్నాడా, మహేష్ లాగా ఉన్నాడా, ఇతను యేసా వెంకటేశ, అంతే కదండి, ఇతను యేసులాగా ఉన్నాడా వెంకటేశ్లాగా ఉన్నాడా, అది చూస్తాడు దేవుడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలట. అంటేటి, భూమి మీద మిమ్మల్ని దేవుడు చూసేటప్పటికి మీరు ఎలాగుండాలి? అబ్బా నిజమేలా, మా నా కొడుకులాగనరా, దేవుడు పని చేస్తాడు. ఎవరు నా తల్లి అంటున్నాడు, ఎవరు నా సహోదరులు అంటున్నాడు, నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు అంటున్నాడు, ఎప్పుడు సువార్త అంటున్నాడు, ఎప్పుడు కళాశాల అంటున్నాడు, ఎప్పుడు సువార్త అంటున్నాడు, ఎప్పుడు సభలు అంటున్నాడు, ఎప్పుడు సెమినార్ అంటున్నాడు, ఎప్పుడు దేవుని పనిలో ఉన్నాడేటి అని ఇలాగ క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని. అంటే మీరు భూమి మీద నిలబడేసరికి ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలటండి. ఇది మీకు అర్థమైందో అర్థం కాలేదో కానివ్వండి, ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఓకే, పెళ్లి చూపులు మీకు తెలిసే ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళే ఉంటారు. నేను పెళ్లి చూపులకు వెళ్ళలేదండి, నా సంగతి తర్వాత చెప్తాను. కానీ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు
ఆ అమ్మాయిని ఏం చేస్తారు, ముందు కనిపించని వారు దాచేస్తారు. దాచేసి పెళ్లి కొడుకు వస్తున్నాడండి, మరి పిల్లని చూడడానికి అన్నప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి సరిగ్గా లోన కూర్చోబెడతారండి. స్వీట్లు ఏవో అన్నీ ఇచ్చి రెడీగా ఉంచుతారు. ఇంతలో పెళ్లి కూతుర్ని తయారు చేయించి ఎవరు వాళ్ళకున్నటువంటి నెక్లెస్లు కానీ లేకపోతే అందరికీ ఉన్నటువంటి మెళ్ళలో ఉన్న తాళ్ళు కానీ తీసేసి మొత్తం మంచి డ్రెస్ కట్టేసి లేకపోతే చీర కట్టేసి ఆవిడ మెల్లికి తీసుకొని వస్తారండి. పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూస్తాడు, వచ్చిన తర్వాత చూస్తాడు. ఎందుకంటే పెళ్లి కొడుకు వచ్చేసరికి ఈ పెళ్లి కూతురు తయారవ్వకుండా ఏ పని మనిషిలాగా ఉందనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది, ఏంటి అలా పిల్లని ఇప్పుడు తీసుకొని వచ్చారు అని అంటాడు. కనుక నీకు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే కుదరదు, కనుక ఈ అమ్మని బాగా తయారు చేసి తీసుకొస్తే బాగుంటుందని అప్పుడు పెళ్లి కూతురు తీసుకొని రాగానే పెళ్లి కూతురు అలా నడుచుకొని వచ్చి అలా కూర్చుంటుందండి. అప్పుడు పెళ్లి కూతురుని చూడమని అంటారు, అమ్మ ఒకసారి చూడమ్మా పెళ్లి కొడుకు అని పెళ్లి కొడుకు అంటారు. గో బాబు పెళ్లి కూతురు వచ్చింది చూడండి అని. పెళ్లి కొడుకు పక్కన ఎవరు ఉంటారు, పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు తల్లి. ఈ పెళ్లి చూపులు ఎలా జరుగుతుందంటే ముందే ఇంటి దగ్గర ప్రిపేర్ అయిపోయి ఉంటారు ఎవరు, పెళ్లి కొడుకు తండ్రి తల్లి పెళ్లి కొడుకు. ఎవరా చెప్తున్నాను, పిల్ల నాకు నచ్చితేనే నేను నీకు పెళ్లి ఇచ్చి పెళ్లి చేస్తాను, అక్కడ నువ్వు ఎక్కిలి వేసే లేయడం నవ్వడం ఇలాంటివేవి చెయ్యొద్దు అని ఇంటి దగ్గర ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించగానే పెళ్లి కూతురుని ఇలా చూసిన మరుక్షణమే ఆ నాన్నక చూస్తాడు, నీకు నచ్చిందా నచ్చలేదా అని. ప్రేమైన దేవుని పిల్లరా, లోకంలో ఒక కొడుక్కి పిల్లనిచ్చేటప్పుడు ఆ పిల్ల తండ్రికి ఎలాగైతే నచ్చాలి తల్లికి ఎలాగైతే నచ్చాలి అని ఈ లోకంలో అనుకుంటున్నారో అలాగే ఈ పౌలు గారు కూడా ఏం చేశారట, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలట పెళ్లి కూతురులాగా. అప్పుడు దేవుడు చూసేసరికి ఏమనుకోవాలి, ఆహా నిజమేనండి ఇతను యేసు ప్రభువులాగే ఉన్నాడు. వేషం కాదండి, యేసు ప్రభువులాగా ఉండాలంటే మరి ఆడలు మీసలు ఎక్కడవి, కనుక వేషం కాదు అది, క్యారెక్టర్. ఏంటా క్యారెక్టరు, ఏటా పోలిక, దేవుని పోలిక. దేవుని స్వరూపం అంటే నీ క్రీస్తు స్వరూపం, క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడాలంటే నీకు ఇప్పుడు ఏముండాలి, క్యారెక్టర్ ఉండాలి. అంటే యేసు ప్రభు ఎలాగైతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడో అలాంటి మనస్సు నీకు వచ్చింది అంటే నీకు ఇప్పుడు ఏ పోలిక వచ్చింది, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపం నీకు వచ్చింది. కనుక ఈ క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినంత వరకు ఎలాంటి వేదన ఉందట, ప్రసవ వేదన. కనుక ఈ 10 రోజుల్లో మీకు అందాక చిన్న మేకప్ చేసాం, మళ్ళా నెక్స్ట్ ఇయర్ రావాలి. ఇలా 8 సంవత్సరాల్లో మీరు MBTH చేసేసరికి మీరు ఎలాగైపోతారు, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపం మీరు తేలిపోతారు, మీకు వచ్చేస్తుంది. అలాగ ప్రపంచంలో ప్రతి వారిని ఎవరి యొద్ద నిలబెట్టాలటండి, దేవుని ఎదుట నిలబెట్టాలి అంటే మాకెంత కష్టమో ఆలోచించండి. కనుక మేము ఉన్నది 4, 5 ఉన్నాం, కనుక మాలాంటి వాళ్ళు తయారు కావాలి అనే ఈ లేఖనాల పరిశోధన అనేది మేము ఏర్పాటు చేసి ఈ కాలేజీలో అనేక మందిని యేసుప్రభుగా తయారు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, పోగొట్టుకున్న దేవుని స్వరూపం, దేవుని పోలిక మరలా మీలో రావాలి. కనుక మీరు యేసుప్రభువులాగా ఉండాలి, మీరు యేసుప్రభువులా బ్రతకాలి, మీరు యేసు కోసం పని, యేసువలే భూమి మీద ఎలాగైతే యేసుప్రభు తండ్రి పని చేశాడో అలాగే మీరు పని చేస్తేనే మీరు పరలోకం వెళ్తారే తప్ప బాప్తిజం పొందినా మీరు పాము పిల్లల్లాగే ఉన్నారు అంటే పాములకు పరలోకం లేదు. కనుక అక్కడ పెద్ద పాము ఉంది, అది మిగులుతుంది, అది మింగుతుంది. మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చేస్తారు, వైకుంఠపాడిలో నుండి పాతాళానికి వచ్చేస్తారు, కళ్ళు మూసుకోండి.